పేదింటికి కళ్యాణ లక్ష్మితో ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చారని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు అన్నారు. వేముల రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎంపీపీ బండ మల్లేష్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి చెక్కులు త్వరగా వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేష్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నాము. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంతం ఎమ్మెల్యే రమేష్ బాబు నాయకత్వాన పోతుంది. ఎంతో మంది అమరులైతే మన తెలంగాణ వచ్చింది. వాళ్ళ ఆత్మ శాంతించాలంటే తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా కరోనా ప్రపంచ దేశాలను అనిపిస్తున్న కూడా సంక్షేమ ఫలాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఎందుకంటే ప్రతి పేద ఇంటికి ఫలాలు అందే ఉద్దేశంతోనే ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన భాగంగా అందులో కళ్యాణలక్ష్మి చాలా అద్భుతమైన పథకం. మొదటి విడతగా 50,000 ఇచ్చి ఎస్సీలకే ఇస్తానన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పథకం. ఎస్సీలు కాదు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలలో కూడా నిరుపేదలు ఉన్నారనే ఉద్దేశంతో అన్ని వర్గాలకు ఇచ్చుకుంటూ 50,000 నుంచి 75,000 చేసారంటే అది కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పట్ల ఎంత సిద్ధశక్తితో ఎంత అశుద్ధతో పనిచేస్తున్నారో ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి గోదావరి జిల్లాలు వచ్చినాయి. 100,000 ఎకరాలు నీరు అందించే దిశగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, కేటీ రామారావు గారు పోతురు. రాబోయే తరుణంలో మనకు మరో కోనసీమగా మారబోతుంది వేములవాడ రూరల్ మండల్. ఇప్పటికే 40,000 ఎకరాలు నీరు అందిస్తున్నాం. రాబోయే రోజులలో మల్కపేట రిజర్వాయర్ ఎత్తినట్లయితే కోన్రాపేటు, ముద్రంగి, చందుర్తి, వేములవాడ, కలికోట సూరమ్మ చెరువు పూర్తయితే మేడిపల్లి, కతలాపూర్ ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నట్టు పోతున్నట్టయితే ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేయడం. ఇప్పుడు మీ అందరికి తెలుసు, రైతులకు పోయిన సంవత్సరం వడ్లు బాగా పండినాయి. కానీ కొనడానికి ఎంత ఇబ్బంది అయినా కూడా, రైస్ మిల్లర్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తెలంగాణ ప్రభుత్వం కష్టపడి ఒప్పించి, రైతు మిల్లర్లను ఒప్పించి ప్రతి గింజ కొన్నాం. ఇప్పుడు కూడా వడ్లు బాగా వండినాయి. దాన్ని వెనుక ముందైనా కొంచెం రైతులు సహకరించి ఈ మ్యాచ్ వచ్చే విధంగా తీసుకొచ్చినట్టయితే ఏంటనే కొని డబ్బులు ఇప్పించే విధానం చేస్తాం. కాబట్టి తప్ప ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించినాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ గ్రామంలో చేసిన పంటను ఆ గ్రామంలో అమ్ముకుంటే మనం ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేస్తాం. కాబట్టి ఈరోజు మీరందరూ ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం చేసే హరిత కార్యక్రమం అయితేనే, ఏ కార్యక్రమం అయితేనే అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవగాహన చెక్కులు లబ్ధిదారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగానే ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏంటంటే కొంత మీకు ఆలస్యం అవుతున్నటువంటి ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే పెళ్ళయిందో పెళ్ళయినాక 6 నెలలకే వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఒక్కొక్కరు పెళ్ళై పిల్లలై దాదాపు 3 ఇయర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇగాస్తే అగాస్తే అని చెప్పి కళ్ళ కాపులు కాచుకుంటూ ఏదో ఒకరోజు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎప్పుడైతే పెళ్ళి ఆశపడి ఉన్నారో ఆ పెళ్ళిన అక్క చెల్లెలందరికీ ఈ ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకొని ఒక డేటా ఫిక్స్ చేయాలి. పెళ్ళైన తర్వాత 6 నెలల్లో 3 నెలల డేటా ఫిక్స్ చేసి తక్షణం అందజేసినట్టయితే వారికి ఒక మంచి కృతజ్ఞత ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి. అలాంటివి కాకుండా అది ఎప్పుడు వస్తో ఎప్పుడు పోతో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఏమైందంటే కొంతమంది కళ్యాణ చెక్కులకు అప్లై చేసి కొంతమంది మాకు 100,000 మంది ఫోన్ చేస్తా ఉన్నారు మండలంలో. ఎప్పుడు వస్తుంది, మాది ఎప్పుడు వస్తుంది అంటే అందులో ఎప్పుడు వస్తుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వ అధికారులకి ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి ఏం చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని హెచ్చరించి ఏంటంటే మేము తప్పనిసరిగా 6 నెలల 3 నెలలు కడప పెట్టి ఖచ్చితంగా కళ్యాణ చెక్ కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్నాక 3 నెలలకు 6 నెలలకు వస్తుంటే ఆ టైం వరకు వాళ్ళ ఏదో పరిస్థితులలో చూస్తే పడితే నచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గౌరవ ఎంపీటీసీ సర్పంచులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ బతుకమ్మ దసరా